లష్కర్ జిల్లా సాధన కోసం తాము చేపట్టే పోరాటానికి మద్దతును ఇవ్వాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో నూతనంగా లష్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఏర్పాటైన జిల్లా సాధన సభ్యులు గురువారం ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధి విస్తరించిన కారణంగా పరిపాలనా సౌలభ్యం కోసం లష్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 40 జీహెచ్ఎంసీ డివిజన్లు నూతన జిల్లా పరిధిలో ఉన్నాయని వివరించారు. తమ పోరాటంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి గెలుపొంది కేంద్ర మంత్రిగా వివరిస్తున్న కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులతో పాటు ఈ 7 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా కలిసి వినతి పత్రాలను అందజేయనున్నట్లు చెప్పారు. లష్కర్ జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తామని అన్నారు. నూతన జిల్లా ఏర్పాటయ్యే వరకు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి సాధం బాలరాజ్ యాదవ్, ఉపాధ్యక్షులు శైలేందర్, బాబురావు తదితరులు ఉన్నారు.